అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఇప్పుడు జంట స్వరాలకు వచ్చేసారు కదా, ఎక్కడి వరకు వచ్చారు? ఏంటి ఇద్దరు ఒకటేసారి నేర్చుకోవట్లేదా? నీకు టైం ఉన్నప్పుడు నీకు అంతేనా? ఓకే, నువ్వు సింగిల్ గా పాడు. థర్డ్ వర్షన్ సెకండ్ లోనే ఫాస్ట్ గా పాడేస్తావే. ఓకే, నెక్స్ట్ జంట స్వరాలు. సరి గ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స స సరి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స ససరి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. ఇది సూపర్, చాలా బాగుంది. సూపర్ సూపర్. నువ్వు కూడా క్లాప్స్ శృతికి, క్లాప్స్. ఓకే, ఇప్పుడు జంట స్వరాల వరకు వచ్చావా నువ్వు కూడా? బాగా నేర్చుకుంటున్నావు అయితే. సరే, మనము స్కూల్లో నెహ్రూ బర్త్డే సందర్భంగా ఇంకొక మంచి సాంగ్ తీసుకుందామా? ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరూ మీరు కలిసి పాడతారా స్కూల్లో? పాడలేదు ఎప్పుడు, మీరు సపరేట్గా పాడారు. ఓకే, నెహ్రూది ఇంకొక మంచి సాంగ్ తీసుకుందాం. ఓకేనా? చలో, ఇద్దరు కలిసా? నువ్వు ఒక్కదాన్ని సింగిల్. సూపర్. ఏం పాట? పిల్లలారా. ఓకే, మొత్తం పాడుతున్నావా? గుడ్. పిల్లలారా పాపల్లారా, రేపటి భారత పౌరులారా, పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా, పిల్లల్లారా. మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు, ఉన్నాడు పంచున్నాడు. మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు, ఉన్నాడు అతడున్నాడు. భారత మాతకు ముద్దుల పాపలు మీరేలే, మీరేలే. అమ్మకు మీపై అంతే లేని ప్రేమేలే. పిల్లల్లారా పాపల్లారా, రేపటి భారత వీరుల్లారా, పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా. భారతదేశం ఒకటే ఇల్లు, భారత మాతకు మీరే కళ్ళు, మీరే కళ్ళు. జాతి పతాకం పైకెగరేసి జాతి గౌరవం కాపాడండి, జాతి పతాకం పైకెగరేసి జాతి గౌరవం కాపాడండి. బడిలో బయట అంతా కలిసి భారతీయులై మెలగండి, బడిలో బయట అంతా కలిసి భారతీయులై మెలగండి. కన్యాకుమారికి కాశ్మీరానికి అన్యున్యతను పెంచండి, కన్యాకుమారికి కాశ్మీరానికి అన్యున్యతను పెంచండి. వీడని బంధం వేయండి. పిల్లల్లారా పాపల్లారా, రేపటి భారత పౌరుల్లారా, పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా, పిల్లల్లారా, పిల్లల్లారా.
సూపర్ లయా, చాలా బాగా పాడావు. అసలు ఇది స్కూల్లో పాడావా ఏంటి అంతకుముందు? ఇప్పుడు పాడతావా మళ్ళీ స్కూల్లో? స్కూల్లో పాడాను. పాడావా? కానీ ఎంత బాగా పాడావు అసలు నువ్వు. ఎంత గట్టిగా పాడితే ఎంత బాగుంది నీ వాయిస్. అండ్ మీరిద్దరు, మీ డ్రెస్సెస్, మీ నగలు ఎంత చక్కగా చాలా ముద్దుగా ఉన్నారు తెలుసా. మీలాంటి పిల్లలు అంటే చాచా నెహ్రూకి చాలా ఇష్టం. అండ్ ఇలా పాటలు పాడినా, ముద్దు ముద్దుగా మాట్లాడినా చాచా నెహ్రూకి చాలా ఇష్టం. కానీ శృతి ఏం మాట్లాడట్లేదు, నువ్వే మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడాలి ఇప్పుడు ఇంకా, ఓకేనా? నువ్వు మాట్లాడితే చాచా నెహ్రూకి చాలా ఇష్టం అంట. ఓకేనా? చెప్పు, ఇంకా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు చిల్డ్రన్స్ డేని స్కూల్లో? స్పీచెస్ అయ్యేంత వరకు వింటావా? బోర్ కొడుతుంది కదా, కొంచెం బోర్ కొడుతుంది కదా. అయినా వింటావు కదా, మాట్లాడు. వింటావు. లాస్ట్లో ఏమిస్తారు వెళ్ళేటప్పుడు? చాక్లెట్స్, బనానా, ఇంకా కేక్ ఇస్తారా మీ స్కూల్లో? ఏమిస్తారు ఇంకా చెప్పు. మా స్కూల్లో అయితే చాక్లెట్స్, బనానా టూ ఇచ్చేవాళ్ళు. ఓ, నీకు ఎన్ని ప్రైజెస్ వచ్చాయి పాటలు పాడుతుంటే? అదేంటి, నీకు గుర్తులేదా? మమ్మీ చెప్తే కానీ నువ్వు చెప్పలేవా? ఫైవ్ వచ్చాయా? ఏమేమి వచ్చాయా గిఫ్ట్లు? మొమెంటోస్. ఓ అవునా, గోల్డ్ మెడల్ కూడా వచ్చిందా? ఓకే. స్పోర్ట్స్లో వచ్చిందా? గోల్డ్ మెడల్ వచ్చింది. అయితే రన్నింగ్ చేస్తావు బాగా నువ్వు స్పోర్ట్స్ అంటే? రన్నింగ్ ఫాస్ట్గా పరిగెడతావా? వావ్, సూపర్. అయితే రన్నింగ్ రేస్ పెడతా, సరేనా? ఓకే. ఎక్కువైతే నీకు పాటల్లో వచ్చాయి ప్రైజెస్, అంతేనా? ఓకే. నువ్వు ఒక మంచి పాట పాడతావా చాచా నెహ్రూది? స్కూల్లో పాడావా ఏమైనా పాట? ఏం పాడలేదా? అంటే ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు వెళ్ళావా, అక్కడ పాడావా? ఓకే, ఒకసారి పాడు. తిరు తిరు జవరాల తిత్తి తి, తిరు తిరు జవరాల తిత్తి తి, ఈ గరలమైనాని తారహార మధురే, తిరు తిరు జవరాల తిత్తి తి, సాసని సగ సా మగ సా, సాసని సగ సప మగ సా, సగ గ మగ మ పని పాపని నిస పని సగ మగ సాని పామగ సని సగ గ సగ మామ, దిమి దిమి దొంగ తొంగ దిద్ది మిక్కి యారే, మమరే పాత్ర రాహు మజ్జ మజ్జ, దిమి దిమి దొంగ తొంగ దిద్ది మిక్కి యారే, మమరే పాత్ర రాహు మజ్జ మజ్జ, కామాల నాగుని తమ కపు తింటే నీకు, కామాల నాగుని తమ కపు తింటే నీకు, అమరే తిరుపు ఇదే అవతారించగదు, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఈ తరలమైనా నీ తారహార మధురే, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, సగ సా మగ సా, సాసని సగ సప మగ సా, సాస గ గ మా గ మ పని పా పని నిస పని సగ మా గ సా ని పా మగ ని సగ గ సగ మామ, మాయి మాయి అలమేలు మంగణంచారి, మతి బాయని వెంకటపతి పట్టపురాణి, మాయి మాయి అలమేలు మంగణంచారి, మతి బాయని వెంకటపతి పట్టపురాణి, నోయా చిరుగజ్జదని మ్రోతాల నేని, నోయా చిరుగజ్జదని మ్రోతాల నేని, నీ సోయగమైనా నీ సొలపు చూపమరే, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఈ తరలమైనా నీ తారహార మధురే, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, తిత్తి తిత్తి, తిత్తి తిత్తి. సూపర్ సూపర్, సో స్వీట్ లయా నువ్వు. ఏ, నీకు నిద్ర వస్తుంది కదా, అందుకనే పాడట్లేదు నువ్వు. శృతి, నిద్రపోయి రాలేదు. పాటలు పాడాలంటే మంచి నిద్రపోవాలి. నిద్ర వస్తుంది ఇప్పుడు కూడా నీకు, అందుకనే పాట పాడట్లే. అయితే అసలు శృతికి మంచి పాటలు పాడడం వచ్చు కదా లయా, కానీ నిద్ర వస్తుందని పాడట్లేదు. స్కూల్లో కూడా ఇంతే కదా నువ్వు. సరే, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారా? అసలు ఫ్రెండ్స్ లేరా మనకి? 5 మెంబర్సా? 5 మెంబర్స్ క్లోజ్ ఫ్రెండ్సా వాళ్ళు? ఏంటి వాళ్ళ పేర్లు చెప్పు.
మీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. ఫస్ట్ నేమ్ అనుశ్రీ. అనుశ్రీ. నెక్స్ట్ స్నేహల్. థర్డ్ ఆర్త. విష్ణు. విష్ణు. అందరు అమ్మాయిలా అబ్బాయిలా ఇందులో? బాయ్స్ కూడా. బాయ్స్ కూడా ఉన్నారు. అయితే ఓన్లీ గేమ్స్ కానీ పాటలు పాడడం అన్ని వాళ్ళతోనే చేస్తావు? ఇంక నువ్వు అన్ని వాళ్ళతోనే ఆడుకుంటావు. డాన్స్ వచ్చా నీకు శృతి? డాన్స్ వచ్చా? ఏం డాన్స్? భరతనాట్యం. ఓ, నేర్చుకుంటున్నావా? సూపర్. అసలు సూపర్. లయ, నీకెంతమంది ఫ్రెండ్స్? నాకు 10 మెంబర్స్. 10 మెంబర్సా? అమ్మా బాబోయ్, క్లాస్లో ఎంతమంది మొత్తం స్ట్రెంత్? 31. 31లో 10 మెంబర్స్? నీకే ఫ్రెండ్స్? అమ్మో, ఏం పేర్లు? అక్షయ, సాహిత్య, అక్షయిని, సాన్విక, సాన్విశెట్టి, పద్మతేజ, విక్రాంత్. ఓ, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అమ్మో, 10 మెంబర్స్ ఆ ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళతోనే మాట్లాడతావు, వాళ్ళతోనే ఆడతావు, పాడతావు. నువ్వు కూడా భరతనాట్యం నేర్చుకుంటున్నావా? అంటే ఇప్పుడు నువ్వు కూడా సేమ్ శృతిలాగా 6 మంత్స్ నుంచి పాట పాడుతూ డ్యాన్స్ చేస్తావా? అది బాగుంటుంది కదా, నీకు నచ్చిద్దా? ఓకే, స్కూల్లో పార్టిసిపేట్ చేస్తావా? చేస్తాను. డ్యాన్స్ కూడా ఏదైనా ప్రోగ్రామ్స్లో? ఓ, సూపర్. నువ్వు పాట పాడతావు, డ్యాన్స్ చేస్తావు, స్పీచ్ ఇస్తావు. శృతి ఏం చేస్తుంది? శృతి అదే చేస్తుందా? నిద్రపోతుంది బాగా కదా. ఎవరి బొమ్మలు వేసావు చెప్పు. హనుమాన్ ఇంకా రాముడు వేసిన. సరే, మాటలు చాలా మాట్లాడుకున్నాం, మళ్ళీ పాటలు పాడదాము. నీకు ఇష్టమైన సాంగ్ ఏది? సినిమా సాంగ్ ఉంది ఏదైనా? పలుకే బంగారమాయేనా కోదండ పాని, పలుకే బంగారమాయేనా కోదండ పాని, పలుకే బంగారమాయేనా కే బంగారమాయే పిలచిన పలుకావేమి, పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి, కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి, పలుకే బంగారమాయేనా కోదండ పాని, పలుకే బంగారమాయేనా. ఇరవు గాయసుకాలోన పొరలేన మృత భక్తికి, నువ్వు గాయసుకాలోన పొరలేన మృత భక్తి చూపు వాణి నిరనమ్మి తిని తండ్రి, పలుకే బంగారమాయేనా కోదండ పాని, పలుకే బంగారమాయేనా. రాధీనాథిగా చేసి భూతాల మందు ప్రఖ్యాతి చంది దీవాని, ప్రీతితో నమ్మితి తండ్రి, పలుకే బంగారమాయేనా కోదండ పాని, పలుకే బంగారమాయేనా. వండర్ఫుల్. ఇది కూడా ఇంకా బాగా నేర్చుకోవాలి కదా మనం. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టున్నారు ఇద్దరు కదా. శృతి ఇటు చూడు, నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళి పడుకోవాలి మనం కదా ఇప్పుడు తొందరగా. సరే, ఇంకా ఇంకేం మాట్లాడతారు? ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ హ్యాపీ చిల్డ్రన్స్ డే గట్టిగా చెప్పేద్దామా? ఓకేనా? హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్కూల్లో కూడా మీరు ఇంకా ఇంకా ఇలాంటి మంచి మంచి సాంగ్స్ పాడాలని నేను కూడా బ్లెస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శృతి. ఇంకా పడుకోవాలండి. థ్యాంక్ యూ శృతి. థ్యాంక్ యూ లయ. సో చూసారు కదా, చిల్డ్రన్స్ డే సందర్భంగా చాలా ముద్దు ముద్దుగా మాట్లాడారు పిల్లలు, చాలా మంచి పాటలు పాడారు. సో మీ అందరికీ కూడా మరోసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే.